ఆయనతో కలిసి మీరు రామలమ్మ సినిమాలో వర్క్ చేశారు. దాసర్ గారు నాట్ ఓన్లీ తీసుకోవటమే కాకుండా హీ యాక్చువల్లీ గేవ్ మీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. శ్రీరామలమ్మ నేను ఇన్ఫాక్ట్ ఆ స్క్రిప్ట్ నేను ఓన్ హ్యాండ్ రైటింగ్ 50 సార్లు రాసుకుంటాను. అండ్ మీరు అన్నారు కదా కేఎస్ రామారావు దగ్గర గారికి మీరు వెళ్ళడం జరిగింది. డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు టెలివిజన్ వైపు ఎందుకు వెళ్ళారు? ఇట్స్ ఏ లేయర్డ్ స్టోరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ అండ్ చాలా టైం ఉందని మా దగ్గర. ఐ నో యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ 2 అవర్స్. మీ ఫస్ట్ మూవీ అంకుల్. అంకుల్ సో దానికి మొత్తం మీరే? సో అంకుల్ మేము అనుకున్న బడ్జెట్లో అండ్ సేమ్ 32 డేస్ అనుకున్నాము. 30 డేస్ అనుకున్నాము, 32 డేస్లో అయింది. బట్ కరుణ్ వాజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద మూవీస్ అవుట్కమ్. అంతకుముందే నువ్వే కావాలి మూవీ రిలీజ్ అయింది, ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ హిట్. సో అంకుల్ రోల్కి ప్రామినెన్స్ పెరుగుతుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు. మీరు అన్నట్టుగా మారాలి సినిమాలు అన్నారు, మనం ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చూపిస్తూ ఉంటే అంటే ఇండైరెక్ట్గా తన మైండ్ని కూడా అక్కడే స్టక్ చేస్తున్నట్టు కదా. ట్యూనింగ్ దెమ్, యు ఆర్ ట్యూనింగ్ దెమ్ టు అ సర్టెన్ కైండ్ ఆఫ్ ఇది. ఇన్ఫాక్ట్ హీరో వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రెంచ్ హాన్ కాకుండా వేరే మ్యూజిక్ వేస్తే వాడి నచ్చదు, అలా ట్యూన్ చేస్తున్నాం మనం. మీరు అన్నట్టు నేను ఋషి తీయగలిగాను, ఇంకో ఋషి తీయాలంటే. సో మీరు నెక్స్ట్ తీసుకుపోయినాక 2 బయోపిక్స్ అన్నారు, దాని గురించి చెప్పండి కొంచెం. ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న ఒక క్యారెక్టర్ ఉన్నదన్నమాట, సౌరభ్ కాలియా అని. హీఈస్ ది ఫస్ట్ సోల్జర్ ఆఫ్ కార్గిల్ వార్. చిరంజీవి గారి హాలీవుడ్ మూవీ అబు స్టార్ట్ అయింది ఆగిపోయింది. ఐష్యూ కూడా ఖురాన్ గురించి. యాక్చువల్లీ నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖురాన్ మీద టీనీళ్ళు చల్లి దాన్ని పాత చూపించడానికి టీనీళ్ళు చల్లారు అని. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఐ వాజ్ దేర్ ఇన్ ఔరంగాబాద్ జరిగిన రోజు. ఆ డైరెక్టర్కి వీళ్ళు ఎవరో తెచ్చి ఇచ్చారు ఇది పేపర్స్ అంటే. తర్వాత అక్కడున్న ఒక ఆర్టిస్ట్ అంటే ఎవరో చెప్పారు. అయితే ఆ డైరెక్టర్ చెప్పాల్సింది అతను పోయి వాళ్ళకి చెప్పాడు. ఎవరు మన రిలీజియస్ లీడర్స్ ఎవరికి చెప్పినట్టున్నారు, దే ట్రై టు మేక్ ఇట్ అ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ దట్. బట్ దట్స్ నాట్ ద రీజన్. దాని తర్వాత ఆల్మోస్ట్ 3 మంత్స్ షూటింగ్ జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ షూట్. హే ఐడ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఈయన గురించి చెప్పాలంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ అండ్ తొందరలో ప్రొడ్యూసర్గా కూడా మారబోతున్నారు. ఈయన తీసిన ఫిలిమ్స్లో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ సంపాదించినవి ఉన్నాయి అండ్ ఇంకొన్ని ఫిలిమ్స్ చాలా ఫిలిం ఫెస్టివల్స్ స్క్రీన్ అవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు లేట్ చేయకుండా ఇంట్రడ్యూస్ చేస్తాను మన గెస్ట్ని, రాజ్ మదిరాజ్ గారు. మాదిరాజ్ గారు, యా మై నేమ్ ఈజ్ మాదిరాజు అండి. యాక్చువల్లీ మై ఫుల్ నేమ్ ఈజ్ మాదిరాజు రాజశేఖర్. ఓకే. అండ్ దే కైండ్ ఆఫ్ మిస్పెల్డ్ ఇట్ సెవరల్ వేస్. చాలామంది యాక్చువల్గా సభాముఖంగానే చెప్పాను. ఓకే. నా పేరు మాదిరాజు, డోంట్ మేక్ ఇట్ మోదిరాజు అని. బట్ ఎనీవే, ఐ మీన్ లైఫ్ గోస్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చేద్దాం ఇంకా. మీ గురువు గారు దాసనారాయణరావు గారు, సో ఆయనతో మీ అసోసియేషన్, ఆయనతో కలిసి మీరు రామలమ్మ సినిమాలో వర్క్ చేశారు, అదే ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంత కలెక్షన్ చేసింది, అంత కలెక్షన్ డ్రా చేసింది. సో దాని గురించి కొంచెం చెప్పండి. ఐ స్టార్ట్ విత్ మై కెరియర్, మై ఫిల్మ్ కెరియర్ బిఫోర్ దాట్. ఓకే. ఐ అదే 95-96 ఆ పీరియడ్లో యాక్చువల్గా ఇవి టెలివిజన్ ఛానల్స్ వర్ కమింగ్ అప్. 94 జెమినీ ఐ బిలీవ్. సో 95 పీరియడ్లో కేఎస్ రామారావు గారికి ఇవి టెలివిజన్ షోస్కి కొన్ని ఐడియాస్ అవి కావాలంటే ఐ వెంట్ అండ్ ప్రెజెంటెడ్ సమ్ ఐడియాస్ అనమాట. హీ థాట్ దే వర్ ఇంట్రెస్టింగ్. వీ డిడ్ సమ్ ఇవి కూడా పైలట్స్ అవి కూడా షూట్ చేసాము. షూట్ చేసిన తర్వాత వాటిని వీ వర్ అబౌట్ టు ప్రజెంట్ టు దెమ్. ఈ పీరియడ్లో ఉండగా నేను అడిగాను అనమాట,
I want to become a director, finally a film director. So help me get into a film school and again. Okay. అయితే ఆయన ఏమన్నారంటే ఫిల్మ్ స్కూల్ కంటే కూడా ఒక ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుతా మీరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు బెటర్గా వస్తుంది మీకు, అండ్ ఆల్ ది క్రాఫ్ట్స్ మీరు యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దెమ్ వైల్ యూఆర్ డూయింగ్ ఇట్. ఓకే, వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ టు ఏ ప్రాజెక్ట్ దట్స్ బెటర్ అని అని ఆయన ముగ్గురు డైరెక్టర్ల దగ్గర నేను వాళ్ళకి పరిచయం చేయగలను మిమ్మల్ని. ఐఎమ్ క్లోజ్ టు దెమ్, రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు. ఓకే, యాక్చువల్లీ ఆ టైంలో అది చాలా పెద్ద విషయం అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆర్జీవీ వాజ్ లైక్ గాడ్ ఆ టైంలో, అండ్ ఇన్ఫాక్ట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. శివ వాజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ రీజన్స్. సో బట్ ఐ డోంట్ నో వాట్ ప్రాంప్టెడ్ మీ టు సే దాసనారాయణరావు గారు. And then he said, you made a good choice. K.S. Ramarao garu anna first mata ade anamata. Okay. Then immediately he spoke to Maganta Sudhakar garu. There is one guy like, you know, one of my friends who wants to be a... Ayana parichayam chesaru, immediately he also took me in. Dasar garu, not only teeskotame gaakunda, he actually gave me a wonderful platform. Ante even, actually, oka apprentice peru ayana telusukotaniki rendu moodu sinimalu padutundi anedi general idi aa time lo. I could grow very close to him over the period. I did 8 films and the best is obviously Ramlamma. Ose Ramlamma, in fact, our script nenu own handwriting o 50 saal rasuntanu. Oh. 50 times. Okay. Aa lyrics anni ippatiki na gurtu. Even today. So it's like a dream. Ippatiki the Ramlamma feels like a dream. My tenure with Dasanarayana garu is still a dream. Because I was like his blue-eyed boy anamata. So he always shouted my name. Writer daggara unte set lo enduku ledu anevadu, set lo unte writer daggara endu vote anevadu. Okay, so he was like he always wanted me to be there. So whatever I am today, the base which I needed to be a director, director kavatanki writer ane chaala important base. Endukante writer goes right from, you know, paper meeda pen pette time lo oka visual mind lo undali, adu lende evaru pettler writer. సో ఒక రైటర్గా నాకు ఒక బ్యూటిఫుల్ బేస్ వేసింది ఆయన. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ గేవ్ మీ ఎ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ది రైటర్స్ అరౌండ్ హిమ్. సంజీవ్ గారు, తోటపల్లి మధు గారు, యూనో పోసాన్ కృష్ణమురళి, అప్పుడు త్రివిక్రమ్ కూడా హీ వాజ్ హిజ్ అసిస్టెంట్. సో వీ కైండ్ ఆఫ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ది సాలిడ్ రైటర్స్ అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. 3 years అండ్ 8 ఫిల్మ్స్. నార్మల్గా చాలామంది ఏడీలుగా చేసేవాళ్ళు కానీ తర్వాత డైరెక్టర్స్గా మారిన వాళ్ళు కానీ నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన 3 పేర్లు వాళ్ళు వాళ్ళని గురువుగా పెట్టుకున్న వాళ్ళు లేదా వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళు కూర్చొని చెప్పడం అనేది ఎప్పుడూ జరగదంట. మీరు చూసి నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళు నేర్పించింది లేదా వాళ్ళ దగ్గర చెప్పడం వినింది ఏమైనా ఉంది అంటే తిట్లు మాత్రమే ఉంటాయి అంటారు. సో మీది ఎలా ఉండింది? అది కొద్దిగా సినిక్ కానీ, I mean, it all depends on your interaction with them. My guru thought my interaction anedi definitely it makes a lot of difference. Ma Dasanarayana garu, as I know, nenu vellinappudu nannu daggariki poniyaledu aa daggariki. But within second day nenu na own pad and paper iskonu jarugutundi rastu kuchuna. Third day he called me, em rastuna chupemannaru. Fourth day he started calling me by name. Second schedule Ramlamma talakonlo jarugutunnappudu aina idi chestotte poi adigenu, what is the, you know, setup you are trying to make? He told me. So it's like evaru ananta bhayam tho ananta, you know, kind of gap vallaku vallu build chesukona gaps. Okay, so if you are willing to learn something, you are kontha mandi, I mean, they feel like, you know, as you said rightly, choose telusukondi anna dinlo chaala mandi untaru. But I believe I never felt it that way. Okay, all the writers, all the directors, I mean, ముఖ్యంగా మా గురువు గారు, ఐ కైండ్ ఆఫ్ ఇంటరాక్టెడ్ విత్. అండ్ మీరు అన్నారు కదా కేఎస్ రామారావు దగ్గర గారికి మీరు వెళ్ళడం జరిగింది అని. సో అక్కడ వరకు జర్నీ ఎలాగ, ఆయన ఎలా పరిచయం, అంటే టెలివిజన్ వైపు ఎందుకు వెళ్ళారు? డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అంటే అక్కడ డైరెక్ట్ చేద్దామని వెళ్ళారా టెలివిజన్లో? ఇట్స్ ఏ లేయర్డ్ స్టోరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఐల్ టెల్ యూ. ఓ, చాలా టైం ఉందని మా దగ్గర. ఐ నో యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ 2 అవర్స్ జనరల్లీ. Actually, I was an entertainer. Okay. I have always been an entertainer through my life. The chinna pudu kuda, I always used to gather groups and sing or dance or shout or say stories or something. Okay.
So singing has been in my family, and not in a professional sense, but as a idi edana pandaga adi avunnavte ganaka aiduram bayata kucchone antala oka rendu paatlu paadukoni malli velli tini padukottu idu alavatu. You won't believe, and it looks like a, you know, a story out of a book. Okay, but it happens. It happened in my childhood. So atla idunnadi. Then I actually joined a famous orchestra group here in Hyderabad called Hyderabad Film Talents Guild ani undedanu. So dan vallato join ayi I was there with them for almost 3-4 years. So vallato patu I went along with them, in fact, places. To almost about 300-400 programs ichunam. So that gave me an interaction with the public. And you are talking about anywhere between 300-400 people to 3-4,000 people. You could actually see into their eyes, you could sense what they wanted, you could sense if they liked you or not. Okay. You know, it's a great idi ekkado teliyadu. I mean a musical idaithe first nunchi unnadi, but I somehow I thought it has to be an intellect way of presenting it. Okay. Why only? For example, oka show lo mem em chesamante oka story Yadanapudi Sulochanarayana garidi Abhishapam ani oka novel. Aa novel ni em chesanu, దాని క్యారెక్టర్లని యాక్టర్లుగా చేసి ఆ యాక్టర్లని మిమిక్రీ ఆర్టిస్ట్ తోటి చెప్పించి మధ్యలో పాటల్ని మేము ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్గా ప్రజెంట్ చేసాం. ఇట్స్ లైక్ ఎ బ్యాలే ఆఫ్ సాంగ్స్ అండ్ ఇది. ఇట్ వాజ్ అ సూపర్ హిట్. 1994 లవ్ స్టోరీ అని పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ నాగార్జున వర్ ది హీరోస్ ఎదురుగా నాగేశ్వరరావు గారు రామనాయుడు గారు కూడా ఉన్నారు. దే అప్రిషియేటెడ్ సో మచ్ సో what I wanted is I wanted always to present it differently. So presentation always turned into direction. So it was like it was a natural thing for me to think about, you know, directing a project. In fact, some of the you know, school level, college level ivi kuda chesam natakalu ivi kuda, they are small anyway. So this bug was there maybe throughout my life. In fact, I joined my MBA to, you know, ensure I become a good presenter. Okay. Can you believe that? I always wanted to do my MBA because I always wanted to be a director. So presenter, you want to be an entertainer? Present everything in a different platform, a different MBA lo unnapudu my class people, my class vellatoti kottaga entertain chesevaru. Etla రెగ్యులర్గా డమ్ షరాట్స్ అంతాక్షరి బుల్సై ఆడతాం కదా, వాటిని కార్పొరేట్ దీనిలో ప్రజెంట్ చేసేవాడి. లైక్ కార్పొరేట్ బుల్ష డమ్ షరాట్స్ లైక్ ఐ ఎనాక్ట్ హర్షద్ మెహతా, సో యూ షుడ్ టెల్ మీ హూమ్ ఐ యామ్. ఓకే, గాట్ ఇట్. అండ్ బుల్సై ఐ యునో థింక్ అబౌట్ ఎ ప్రోడక్ట్ ఇన్ మై మైండ్ దెన్ యూ షుడ్ యునో క్వశ్చన్ మీ అండ్ గెట్ మై ఆన్సర్ అవుట్. సో ఇట్స్ లైక్ we used to think, I mean, discuss the project, I mean, subject, but at the same time we were, you know, entertaining ourselves. So it's like there is always oka particular danni, there is always a way you present it anedi na mind lo undi. Nasir gar degra meeru work nechukundi enni years andi? 3 years tarvata inka mee movie meer direct chesina movie. Nen direct chesi mee first movie uncle. So daniki mottham meere మీరు అంటే? ఐ డైరెక్టెడ్. యాక్చువల్లీ స్టోరీ ఏవిఎస్ గారి దగ్గర. ఓకే. సో తన స్టోరీ ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ ప్లే మధు గారు, తోటపల్లి మధు గారు డైలాగ్స్ అండ్ ఇది. ఓకే. సో ఐ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్. దేర్ సో మెనీ ఐడియాస్. యాజ్ ఐ సెడ్ ప్రెజెంటేషన్ వాజ్ మై టాప్ ఆఫ్ మై మైండ్, అదే ఉండే. సో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పని దేర్ వర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఇప్పుడు లాట్ ఆఫ్ టీవీస్ కానీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆ టైంలో 2000 మా మూవీ జరిగే టైంలో టీవీస్ వర్ బ్యాండ్ ఫ్రమ్ గివింగ్ స్టూడియో రౌండప్స్ ఫర్ ఎ వెరీ బ్రీఫ్ పీరియడ్, అబౌట్ 6 months ఆర్ 1 year పీరియడ్. అండ్ ఇట్ హ్యాపన్ టు బి అంకుల్ ప్రొడక్షన్ అవుతున్న టైంలో అయిందనమాట అది. సో లేకపోయింటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ సెవరల్ యూనో ప్రెజెంటేషన్స్ టు ది థింగ్. దట్స్ వాట్ ఐఎమ్ బీన్ టు సే. సో అంకుల్ మేము అనుకున్న బడ్జెట్లో అండ్ సేమ్ 32 డేస్ అనుకున్నాము, 30 డేస్ అనుకున్నాము, 32 డేస్లో అయింది. తరుణ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్, బట్ తరుణ్ వాజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద మూవీస్ అవుట్కమ్. ఓకే. ఎందుకంటే అంతకుముందే నువ్వే కావాలి మూవీ రిలీజ్ అయింది, ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ హిట్,
అండ్ అంకుల్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి ఒకసారి. ఓకే. ఫస్ట్ హాఫ్ దేవర్ ఆల్ కూల్, ఇన్ఫ్యాక్ట్ దేవర్ షౌటింగ్ లైక్ యునో లైక్ ఎనీ నార్మల్ ఆడియన్స్. సెకండ్ హాఫ్లో ద స్టోరీ టర్న్ ఇన్ టు ఏవిఎస్ఎస్ రోల్ అన్నమాట. సో అంకుల్ రోల్కి ప్రామినెన్స్ పెరుగుతుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. సో తరుణ్స్ క్యారెక్టర్ బికమ్స్ ఎ సెకండరీ వన్ ఫైటింగ్ ఫర్ అంకుల్స్ కాజ్. ఓకే. అక్కడికి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ పీపుల్ కుడ్ టేక్ ఇట్, దట్స్ మై అనాలిసిస్. సో సమ్ ఇట్ డిడ్ డూ వెల్. అండ్ దాని ఇంకొకటి చూసాను, మీరు ఇంకొక డ్రామ్ కామ్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ వాళ్ళ పెళ్లి సందడి, అమెరికాలో తెలుగింటి పెళ్లి సందడి అని అనుకున్నాం. దట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ ఇన్ యుఎస్ యాక్చువల్లీ. ఓకే. ఇది ఇన్ఫాక్ట్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ రుషి. ఓకే. రుషి టైంలోనే మేము అనుకున్నాం, అదే రుషి అయిపోగానే ఇమీడియట్లీ చేద్దామని. అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్ అనే డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఎట్లా అంటే పార్టిసిపేటివ్ సినిమా అనే పేరుతో చేద్దామని. ఓకే. ఐడియా ఏంటంటే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ బాగా పికప్ అవుతుంది ఇప్పుడు, బట్ దట్ వాజ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్, పార్టిసిపేటివ్ సినిమా. ఓకే. ఎవ్రీబడి బ్రింగ్స్ సమ్ వాల్యూ టు ది టేబుల్, యూనో ఒక యూనో ఒక రైటర్ కానీ, మ్యూజిక్ కానీ, యూనో ఎవ్రీ కెమెరామెన్, ఎవ్రీ టెక్నీషియన్ అగైన్ బ్రింగ్స్ అ వాల్యూ టు ది టేబుల్. ఆ వాల్యూని వీఆర్ మానిటైజింగ్ అండ్ గివింగ్ హిమ్ సమ్ పాయింట్స్ ఇన్ ది హోల్ ప్రొడక్షన్ ఇదన్నమాట. సో పీపుల్ హూ ఆర్ ఆల్ యూనో ఇంట్రెస్టెడ్ టు డూ అ ఫిల్మ్, ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఫండింగ్లో కూడా అంతే, ఫండింగ్లో కూడా వీ స్టార్టెడ్ ఫ్రమ్ $1,000 టు $10,000 వేర్ వేర్ డినామినేషన్స్ ఎనీబడి కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ అండ్. సో ఐ వాజ్ ప్రామిస్డ్ క్లోజ్ టు $250,000 ఆ టైంలోనే. సో ఇట్ వాజ్ లైక్ ఐ హ్యాడ్ టు గో దేర్ యునో పిచ్ ఇట్ అగైన్ ఇన్ సమ్ ఆటా కాన్ఫరెన్స్ ఇన్ 2012 అండ్ గెట్ ది మనీ అండ్ స్టార్ట్ ప్రొడక్షన్. దట్ వాజ్ ది ఐడియా. సమ్ ఇట్ డింట్ హ్యాపెన్, యు నో సెవరల్ రీజన్స్ హ్యాపెన్ ఐ మీన్ స్టాప్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో ఇట్ స్టాప్. బట్ నౌ దట్ వీ స్టార్టెడ్ మాంటేజెస్ వీ వాంట్ టు డూ ఇట్ అగైన్ బికాస్ ద స్టోరీ ఈస్ గుడ్. స్టోరీస్ మంచి స్టోరీ అనేది మా అందరికీ బాగా నచ్చిన స్టోరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ యూనో కామిక్ టేక్ ఆన్ వాట్ అన్ ఏబిసిడి కెన్ హ్యాపెన్. యూ నో వాట్ ఈస్ ఏబిసిడి? అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్ దేశీ, బట్ మోర్ దాన్ ఎ కన్ఫ్యూజ్ దేశీ ఈజ్ ఎ ప్రెటీ కాన్ఫిడెంట్ దేశీ. సో వాట్స్ హీజ్ స్టోరీ అనేది దట్స్ ఇదనమాట. అండ్ మనకి ఇప్పటివరకు జరిగింది ఏంటి అంటే, మనకు తెలిసిన స్టోరీస్ ఈవెన్ రీసెంట్లీ శతమానం భవతి చూసుకున్నా సరే, పీపుల్ హూ ఆర్ యునో స్కాటర్డ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అక్రాస్ ది వరల్డ్, దే కమ్ టు ఇండియా ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అండ్ యునో దేర్ రిలేషన్స్ లవ్ అండ్ అఫెక్షన్. ఇది రివర్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తాత మనవడిని వెతుక్కుంటూ యుఎస్ వెళ్తాడు, మనవడి కోసం అమ్మాయిని తీసుకొని యుఎస్ వెళ్తాడు. సో ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వ్యూ పాయింట్ ఆఫ్ వాట్ కెన్ బి అమెరికన్ ఇండియన్ తెలుగు అమెరికన్ పాపులేషన్ చాలా పెద్దది అక్కడ, దే ఆర్ క్లోజ్ టు ఏ మిలియన్ నౌ. సో ఎట్లా అక్కడ సక్సెస్ స్టోరీస్ కూడా మేము చాలామందిని కాంటాక్ట్ చేస్తున్నాం, ఈవెన్ రీసెంట్లీ వీ కాంటాక్టెడ్ సమ్ పీపుల్ అనమాట. సో దెర్ ఆర్ సెవరల్ సక్సెస్ స్టోరీస్ విచ్ ఆర్ నాట్ టోల్డ్ యూనో అక్కడ తెలుగు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళవి. సో ఇవన్నీ కూడా అన్ని మొత్తం చెప్పలేకపోయినా కనీసం ఒక మంచి మూడు నాలుగు స్టోరీస్ చెప్దాం అనేది మా ఐడియా అనమాట. మీరు అన్నట్టుగానే డిఫరెంట్ స్టోరీ ఒక తాత మన్నవాడి కోసం అని, ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ అండి, అంటే రొటీన్గా ఒక హీరో హీరోయిన్ మధ్య, లేకపోతే హీరో విలన్ మధ్య, హీరోయిన్ విలన్ మధ్య కాకుండా డిఫరెంట్ చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి ఒక హ్యూమన్ లైఫ్ తీసుకుంటే. వీటన్నిటి మీద ఎక్కువ మూవీస్ అనేది రావు, మేబీ తెలుగు మన టాలీవుడ్లో అయితే ఎక్కువ రావు కంపేర్ టు అదర్ ఇండస్ట్రీ. సో మన వాళ్ళు డేర్ చేసి తీయగలరా ఒకవేళ? అలాంటి థాట్స్ ఇప్పటికే చాలామంది దగ్గర ఉన్నాయి, కానీ ఈ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్నారు, వెనకే ఉన్నారు, అంటే వస్తుందో పెట్టిందో వస్తుందో రాదు అన్నట్టు. సో మీ ఒపీనియన్ చెప్పండి, ఇప్పుడు కానీ స్టార్ట్ చేయడం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం డిఫరెంట్గా, మీరు అన్నట్టు హీరో హీరోయిన్ మధ్య కాకుండా మేబీ ఇంట్లో వాళ్ళు ఏ టూ రిలేషన్షిప్ తీసుకున్నా రైట్ రైట్ అలా వర్కౌట్ అవుతాయా మన దాంట్లో? అవుతాయండి. అంటే బేసిక్గా మన తెలుగు వాళ్ళతో ఉన్న ప్రాబ్లమో పాజిటివో అంటే క్లారిటీయో ఏంటంటే, మన బ్లాక్ బస్టర్ స్టఫ్ ఇష్టం మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ తెరిచామనుకోండి, ఓపెనింగ్ పేజ్ చూస్తాం, తర్వాత స్పోర్ట్స్ పేజ్కి వెళ్తాం మనం, దట్ ఈస్ బ్లాక్ బస్టర్ స్టఫ్. ఆ మధ్యలో ఎక్కడో చిన్న మూలకు ఉండే న్యూస్ ఉంటాయి చూడండి, అవి మనకు అనవసరం. మనకి ఆ స్టోరీస్ మనం తయారు చేయాలి, ఆ స్టోరీస్ని సినిమాలుగా తీయగలగాలి మనం. అది మనకి తెలుగు దీనిలో అట్లా చేసినవి ఉన్నాయి, బట్ సక్సెస్ అయినవి తక్కువ.
యాక్చువల్లీ దాసర్ గారి టైంలో మీరు చెప్పినట్టు ఆయన ఎంత 100 సినిమాలు అట్లాంటివి అలాంటివే రైట్ ఫ్రమ్ తాతమ్మ అన్నాడు అండ్ అవన్నీ బ్లాక్ బస్టర్ మీరు బట్ టైమ్స్ హావ్ చేంజ్డ్ ఓవర్ ది ఇయర్స్ ఎలా అయిందంటే స్టోరీ కన్నా కూడా హీరో ముందు నడవటం మొదలైంది మనకి సో హీరో ఎప్పుడైతే ముందు నడుస్తూ పోతూ ఉంటాడో మన అంటే అగైన్ మన కథలో మనం ఎన్నుకునే హీరో ఎట్లాంటి వాడు అనే దాన్ని బట్టి నేను చెప్పిన మూల దీనిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు మా దగ్గరికి మీరు వచ్చే ముందే జస్ట్ వెళ్ళిపోయారు హీఈస్ ఎ గాయ్ హూ యాక్చువల్లీ మోటివేటెడ్ ఒక హోల్ విలేజ్ ఇనే నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం 480 మందితోటి వాళ్ళ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం కోసం అని చెప్పని ఛాలెంజ్ చేయటం కోసం అని 480 మందితోటి నామినేషన్స్ వేయించారు ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ ఎలక్షన్స్ హిస్టరీ హీఈస్ ఎ గాయ్ హూ జస్ట్ కేమ్ అండ్ So that's the kind of heroes we want. Heroes, no, Rushi is Atlantis story. Rushi is a story where he fights for the life of that kid. Chivariki entha varaku ante tana life ni ichese deeniki velthadu. He can easily go and, you know, 10 mandi doctor lanu kottesi gunde pattukoni vachegadu. Like any blockbuster stuff, he can do that. But that's not what he does. Tanu chesedi enti ante, he believes in doing a medical justice to the kid. That is what he is there for. యూనో అట్లాంటి స్టోరీస్ చెప్పగలగాలి మనం చెప్పాలి కూడా చూస్తారు చూడరు అనేది యా ఇట్స్ ఏ ప్రాసెస్ అండి బికాజ్ రుషీస్ ఫెయిల్యూర్ తర్వాత కమర్షియల్ ఫెయిల్యూర్ తర్వాత నేను మళ్ళీ ఇంకొక రుషి తీయటానికి నేను వెనకాడుతాను రుషి ఫెయిల్యూర్ తర్వాత రుషి లాంటి సినిమా తీయటానికి ఇంకో ప్రొడ్యూసర్ కూడా వెనకాడతాడు సో ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ ఇట్స్ ఎ ప్రాసెస్ దట్ యూనో ఓవర్ డెకేడ్స్ పాటు జరగాల్సిందే అది యాక్చువల్గా ఎర్లీ 2000స్లో బాలీవుడ్లో ఈ కైండ్ ఆఫ్ రివల్యూషన్ వచ్చింది లేట్ పార్ట్ ఆఫ్ 1990s హారిబుల్ మూవీస్ వచ్చినాయి హిందీలో వస్తే దెర్ వాజ్ ఎ కమిటీ ఇన్ఫ్యాక్ట్ 2001లో దెర్ వాజ్ ఇదన్నమాట ఫ్రేమ్స్ కాకుండా ఇంకొకటి జరిగింది అది సో ఆ సిఐఏ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు దానిలో దే ఆల్ పార్టిసిపేటెడ్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ టాప్ యునో యూటీవీ గైస్ ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్ ఎవ్రీవన్ కేమ్ టు ద కంక్లూజన్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ ద వే మూవీస్ ఆర్ మేడ్ మూవీస్ జాగ్రత్తగా తయారు చేసి మీరు డిఫరెంట్ స్టోరీస్ డిఫరెంట్ హీరోస్ డిఫరెంట్ యునో ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ యాజ్ ఐ గో బ్యాక్ టు దట్ ప్రజెంటేషన్ ఐ థింక్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ డిఫరెంట్లీ మళ్ళీ అదే యూనో కైండ్ ఆఫ్ ఇది చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనం బీజిఎమ్స్లోనే తెలిసిపోతుంటుంది అవే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తుంటాం మనం ఫ్రెంచ్ హార్న్స్ ఆర్ ఫర్ హీరోస్ ఇంట్రడక్షన్ దట్స్ ఇట్ వీ యూజ్ ద సేమ్ థింగ్స్ అవి మారాలి అది వన్ హ్యాస్ టు ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేటట్టు ఆడియన్స్ యూనో దే హ్యావ్ టు హెల్ప్ దెమ్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ మీరు అన్నట్టుగా మారాలి సినిమాలు అన్నారు ఇప్పుడు ఒక సినిమా అనేది చాలా ప్రభావం ఉంది మేబీ మన సౌత్లో ఇంకా చాలా ఎక్కువ ప్రభావం ఉంటాయి ఒక చిన్న పల్లెటూరులో ఒకడు ఏమీ తెలియదు సినిమా ఒక్కటి పట్టుకొని సిటీకి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీని అంతా వదిలేసి కెరియర్ని వదిలేసి అలాంటి వాళ్ళకి మనం ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చూపిస్తూ ఉంటే అంటే ఇండైరెక్ట్గా తన మైండ్ని కూడా అక్కడే స్టక్ చేస్తున్నట్టు కదా ట్యూనింగ్ దెమ్ యు ఆర్ ట్యూనింగ్ దెమ్ టు ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ ఇది ఇన్ ఫ్యాక్ట్ హీరో వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రెంచ్ హాన్ కాకుండా వేరే మ్యూజిక్ వేస్తే వాడికి నచ్చదు అలా ట్యూన్ చేస్తున్నాం మనం అలా ట్యూన్ చేసి తయారు చేసాం ఇన్ఫ్యాక్ట్ ఇందాక బాలీవుడ్ స్టోరీని నేను ఆపే కదా ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్ తర్వాత థింక్ అబౌట్ ఐ మీన్ లుక్ ద కైండ్ ఆఫ్ చేంజ్ దట్ కేమ్ ఇన్ ద స్టోరీస్ యూనో ద కైండ్ ఆఫ్ యూనో మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్స్ దే డిడ్ దేవ్డీస్ అండ్ యూనో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్స్ అండ్ రామ్ గోపాల్ వర్మ సత్యాస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ సో ఒక కైండ్ ఆఫ్ ఇది రావాలి దెర్ హ్యాస్ టు బీ ఎ కైండ్ ఆఫ్ యూనో రివల్యూషన్ బట్ ఇప్పుడు డెఫినెట్లీ మన ఇండస్ట్రీ వరకు అయితే మనం అటువంటి రివల్యూషన్ రావాల్సిన ఇది ఉన్నది ద రీజన్ ఐ టెల్ యూ ప్రతి హీరోకి ఒక గొప్ప మార్కెట్ ఉంది యూనో దెర్ ఈస్ అ గ్రేట్ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యూనో నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ దట్ కెన్ బి కలెక్టెడ్ ఆన్ ద ఫస్ట్ డే రైట్ 30 crore, 40 crore కలెక్ట్ చేయగలిగిన కెపాసిటీ మన అందరు హీరోస్కి ఆల్మోస్ట్ అందరు హీరోస్కి కనీసం ఒక 10 మందికి అట్లాంటి కెపాసిటీ ఉంది ఇంకో 10 మంది క్లోజ్ టు 7-8 to 15-20 crore చేయగలిగిన వాళ్ళు ఇంకొక 10 మంది ఉన్నారు వీళ్ళందరివి కూడా థింక్ అబౌట్ వాట్ ఇఫ్ ఆల్ ద 20 మేక్ సమ్ రియలీ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ ఫర్ ద కమింగ్ 2 years థింక్ అబౌట్ ఇట్ అండ్ యునో హౌ ది ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి సాల్వ్
యూనో అటువంటి స్టోరీస్ వీళ్ళని ట్యూన్ చేయడం పెద్ద కష్టం కదా. యాక్చువల్లీ స్టార్డమ్ ఉన్న హీరోస్ చేస్తేనే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా వీళ్ళు బ్రహ్మరథం పాడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అలాంటప్పుడు మీరే కొంచెం చేంజ్ అయ్యి, హీరో ఎప్పుడు హీరో అయినా ఎందుకు ఉండాలి? హీరో కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి. మారుతి గారి సినిమాలో తీసుకున్నప్పుడు ఇది నాని మూవీ, తన మతివారిపు ఉంటుంది. సో అలాగా డ్రాబ్యాక్స్ లేదా తన డిఫెక్ట్స్ ని ఓవర్కమ్ చేసేలా హీరోలాగా చూపెడితే స్టార్డమ్ స్టోరీస్ రాసేటప్పుడు కూర్చుంటాడు. నేను రాసేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ మనం ఒక క్యారెక్టరైజేషన్ తయారు చేసుకుంటాం హీరోకి. తయారు చేసుకున్న తర్వాత ప్రతి సీన్ని ఆ క్యారెక్టరైజేషన్ చుట్టూ తిప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 10 సీన్లు రాసిన తర్వాత చూస్తే హీఈస్ నాట్ అవర్ టిపికల్ హీరో అనిపిస్తుంది. హీఈస్ నాట్ అ టిపికల్ తెలుగు హీరో అని నాకు తెలుస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ అ డెసిషన్ ఐ హ్యావ్ టు మేక్ వెదర్ ఐ హ్యావ్ టు గో అహెడ్ విత్ ది హీరోస్ క్యారెక్టరైజేషన్ ఆర్ మారోగోలీ అండ్ గో టు యునో రెండు ఫైట్స్ పెట్టగలిగిన స్టేజ్కి నేను తీసుకెళ్తామా. దట్స్ వేర్ నా కాన్షియస్ అక్కడ క్వశ్చన్ చేసేది నన్ను అక్కడ. యూనో ప్రతి డైరెక్టర్కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు హౌ హీ కన్విన్సెస్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ గోస్ అండ్ కన్విన్సెస్ ది హీరో. యూనో హీరో కన్విన్స్ అవుతే చాలు, ఎందుకంటే హీరో మీద ప్రొడ్యూసర్ పెడుతున్నాడు. అట్లీస్ట్ ఇప్పుడున్న పొజిషన్ అది. అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్వేస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ద హీరో ఈజ్ ఓకే అండ్ హిజ్ ఆడియన్సెస్ ఆర్ ఓకే. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు తనకి, ప్రొడ్యూసర్కి. సో హీరోని కన్విన్స్ చేయగలగటము, తనని తను కన్విన్స్ చేసుకోగలటం, ఇది గనక కరెక్ట్గా ఆ టైంలో చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ యుల్ గెట్ న్యూ స్టోరీస్. అది చేయాలి. లుక్ ఎట్ మలయాళం, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ మేకింగ్. లుక్ ఎట్ తమిళ్. తమిళ్ కనీసం ఇంకా బ్లాక్ బస్టర్ స్టఫ్ వస్తుంది ఇప్పటికీ, బట్ దానిలో కొంచెం కొత్త సోషల్ ఇమేజ్, సోషల్ కాన్షియస్ ఉన్న ఇవి పెడుతూ ఉంటారు. మురుగదాస్ అయినా, శంకర్ అయినా, ఈవెన్ కొత్తగా అట్లీ అయినా, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్. మలయాళంలో ఇన్ఫ్యాక్ట్ ప్రతి టాప్ హీరో, ఐ మీన్ లీవ్ అబౌట్ పులిమురుగన్, బట్ దేర్ ఆర్ ఫిల్మ్స్ లైక్ యునో చార్లీ, యూనో మహేష్ ఇందే ప్రతీకారం, ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఇన్ మలయాళం. లుక్ ఎట్ దెమ్. ఏ మూమెంట్ కూడా మీకు హీరో నుంచి బయటికి పోయినట్టు అనిపించదు. హీరో ఈజ్ రెడీ టు ఫెయిల్. హీరో ఫెయిల్ అవటానికి రెడీగా ఉన్నాడు అతను. మన దగ్గర అది లేదు. హీ సక్సీడ్స్ ఇన్ ద ఫస్ట్ డేట్ విత్ హీరోయిన్, హీ సక్సీడ్స్ ఫస్ట్ డేట్ విత్ విలన్, హీ సక్సీడ్స్ ఎవ్రీవేర్ అండ్ దెన్ ఫైనల్లీ సక్సీడ్స్ అగైన్. దట్స్ నాట్ అ స్టోరీ. స్టోరీ హ్యాస్ టు బి యూనో ఒక చోట ఫెయిల్ అవ్వాలి, ఒక చోట కింద పడాలి. విలన్ ఎంత స్ట్రాంగ్ అవుతానే కదా హీరో అంత స్ట్రాంగ్ అయ్యేది. రాజమౌళి గారి ఇవి చూడండి. దట్స్ హౌ యూ హ్యావ్ టు మేక్. ఐ మీన్ యూ హ్యావ్ టు త్రో ఛాలెంజెస్ ఎట్ హీరో అండ్ న్యూ ఛాలెంజెస్. నాట్ లైక్ యూనో మన దగ్గర ఛాలెంజ్ అంటే ఈ సినిమాలో 20 మంది వస్తే నెక్స్ట్ సినిమాలో 40 మందిని కొట్టడం ఛాలెంజ్. దట్స్ నాట్ వాట్ ఛాలెంజెస్. యూనో దాన్ని కొత్తగా ఇంటెలిజెంట్గా ఎలా డీల్ చేస్తాడు, దట్స్ వాట్ ఈస్ ఛాలెంజ్. మేబీ డైరెక్టర్స్ ఏ మీరు అన్నట్టు నేను ఋషి తీయగలిగాను, ఇంకో ఋషి తీయాలంటే భయం వేస్తుంది. అలాంటప్పుడు బాగా సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్స్ ఉంటారు కదా, మేబీ ఒక 2-3 హిట్స్ తర్వాత మేబీ ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద వాట్ దే కెన్ డూ ఇస్ ఓకే. ఒక పెద్ద డైరెక్టర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అంటే అతని గురించిన ఎక్స్పెక్టేషన్స్, మానిటరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్. సో అతను చేయలేడు అని అనుకుందాం. దెన్ వాట్ హీ హ్యాస్ టు డూ ఇస్ హీ హ్యాస్ టు స్టార్ట్ అ ప్రొడక్షన్ కంపెనీ వేర్ ఇన్ హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ హిస్ బ్రాండ్ ఈక్విటీ and then get new people to direct films. That's what everybody in you know adi start ayinattundi actually. Yeah, sukumar gar start chesaru. I love that you know the way he is doing it. Endukante chinna cinemallo because he can get a you know big music director like Devasri Prasad for a you know small movie. Look at the kind of you know image he can give to the project. So you are automatically, when Sukumar is producing and Devasri Prasad is giving the music, the project product's value is enhanced. That's what you need to do. At least do that. That's what I'm saying. Support meeru mee daan nunchi bayataki raakapoyina mee cheyichina. Yeah, there is a great brand equity and that they need to you know leverage. అండ్ మీ మూవీస్ దగ్గర తీసుకుంటే రియలిస్టిక్గా ఉంటాయి, రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. దో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పర్ఫామ్ చేయకపోయినా నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి మీ మూవీకి. సో మీరు నెక్స్ట్ తీసుకుపోయినగా 2 బయోపిక్స్ అన్నారు, దాని గురించి చెప్పండి కొంచెం. బయోపిక్స్ ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్ చేయడం కోసం తీసుకోలేదు అవి. ఐ స్టార్టెడ్ మాంటేజెస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాం. ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ యునో దెర్ ఈస్ అ గ్రేట్ టాలెంట్ ఇన్ వెయిటింగ్, యూనో
దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన వాళ్ళే కనీసం 20-30 మంది దాకా ఉన్నారు యంగ్ టాలెంట్ హూ కెన్ మేక్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. దెర్ ఈస్ ఎ యంగ్ టాలెంట్, దెర్ ఈస్ ఎట్ యునో గ్రేట్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఈస్ ఎ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది చాలామంది దగ్గర ఉంది. యూ హ్యావ్ స్టూడియోస్, యూ హ్యావ్ యునో ప్రొడక్షన్ యూనిట్స్, యూ హ్యావ్ ఎడిట్ స్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ గ్రేట్ మనీ వెయిటింగ్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్. ఓకే, నౌ వాట్ ఎవ్రీథింగ్ ఎల్స్, వాట్ ఈస్ నీడెడ్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ విచ్ కెన్ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. దిస్ హాస్ బీన్ మై యునో ప్లాన్ ఆల్వేస్. ఇన్ఫాక్ట్ ఈ ప్లాన్ తోటే నేను రమేష్ ప్రసాద్ గారి దగ్గర కూడా వెళ్ళాను 5-6 ఏళ్ల క్రితం. హీ సెడ్ లెట్స్ డూ ఇట్ అని అన్నారు. దాని ముందు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదో నీ దగ్గర ఉంటే నువ్వే చెప్పు అన్నాడు. దెన్ ఐ సెడ్ రుషి స్టోరీ చెప్పాను, ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్ అండ్ ఈ ప్రొడ్యూస్డ్ ఇట్ హింసెల్ఫ్. సో దాని తర్వాత అనుకోకుండా మళ్ళీ ఇమ్మీడియట్లీ అది టైం పాస్ రైట్స్ తీసుకోవటం. దెన్ వీ డిడ్ ఆంధ్రపురి. సో అలా వెళ్ళింది. నౌ దేర్ ఆర్ యునో గ్రూప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్సో యునో మర్చెంట్ బ్యాంకర్స్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. సో దే వీ యునో మూటెడ్ ది ఐడియా ఆఫ్ దట్ ఆ ప్లాట్ఫామ్కి మళ్ళీ అనుకున్నాం అనమాట. సో దెన్ వీ థాట్ విల్ స్టార్ట్ మాంటేజెస్. ఓకే, మాంటేజెస్ విల్ యాక్చువల్లీ ఇంతకు ముందంతా మనం డిస్కస్ చేసిన కైండ్ ఆఫ్ మూవీస్, ఏది మీనింగ్ఫుల్ మూవీస్ దట్ కెన్ స్టిల్ బి కమర్షియల్లీ వయబుల్. యూనో కమర్షియల్లీ వయబుల్ అనే దానికి వేరు వేరు డెఫినేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగులో, తెలుగు గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాము, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. వీ వెంట్ టు మలయాళం యూనో ఫ్యూ డేస్ అగో, కేరళ వెళ్ళి వీ మెట్ డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్, హీరోస్, అప్కమింగ్ హీరోస్ వీళ్ళందరినీ కలిసి వచ్చాం. అలాగే తమిళ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆల్రెడీ. వి మెట్ ఇర్ఫాన్ ఖాన్ అండ్ యూనో ఆన్ ద వే టు మీట్ సమ్ టాప్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఇన్ బాలీవుడ్. ఎవ్రీబడి ఇన్ అదర్ లాంగ్వేజెస్ దే ఆర్ వెయిటింగ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ సమ్ గుడ్ స్టోరీస్, గుడ్ క్యారెక్టర్స్. దే వాంట్ టు డూ దట్, దే ఆర్ డైయింగ్ టు డూ దట్. All top actors, believe me. So what we did is, the first thing that is actually happening in Bollywood in a big time is biopics. Okay. Almost anni manchi manchi biopics anni, they are all becoming you know super duper hits anni kuda. So what we thought is, eppanincho na mind lo unna oka character unnadannamata, Saurabh Kalia ani. He is the first soldier of Kargil war. Yeah, he is the guy who informed about the infiltration to our you know Indian teams. అతనితో పాటు అతని 5 వీళ్ళని కొలీగ్స్ని క్యాప్చర్ చేసి 20 రోజుల పాటు టార్చర్ చేసి చంపేశారు. వాళ్ళని చంపేసి బాడీస్ని తీసుకొచ్చి పడేశారు. అయితే దిస్ హ్యాపెండ్ ఇన్ 2000 కదా, 99. సో అప్పటి నుంచి ఈ 18 ఇయర్స్ పాటు వాళ్ళ ఫాదర్ ఆ పర్టికులర్ యాక్ట్ని, ఇట్స్ ఎ వార్ క్రైమ్ బై పాకిస్తాన్ అని ఇంటర్నేషనల్ స్టేజ్ అనౌన్స్ చేయాలి, ఇది UNHRC అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనౌన్స్ చెయ్యాలి అని చెప్పని అప్పటి నుంచి 18 ఇయర్స్ పాటు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఆయన, వాళ్ళ ఫాదర్, ఈవెన్ టుడే. యా, సో నేషనల్ టెలివిజన్, ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ టెలివిజన్స్ ఈ గేవ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఇది కూడా, ఈవెన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా దే ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిమ్, బట్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విచ్ డోంట్ అలో ఇండియన్ గవర్నమెంట్ టు గో ఆన్ ఇంటర్నేషనల్ స్టేజ్ టు సే యెస్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్. దేర్ ఆర్ సమ్ కంపల్షన్స్. సో ఈ కంపల్షన్స్కి అగెయిన్స్ట్గా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. Now what is there in this? A great human story, a story to be told to everyone, in fact the whole world, not just Indians, kada. So what I thought is, ee story ni mem vellamo rights teeskunamo, and we are right now we are in the process of you know international and Hollywood technicians ni dinloki teeskoralane plan lo unnam mem. Atlane indian actors who are kind of popular enough to you know play these roles. So this is one of the stories, one of the projects. This happens at least 6 months to 1 year lo oka deen meedku vastundadi. Atlaga inkokati Josi Joseph ani, he is a journalist anamata, he is an investigative journalist. This guy, he has got a hand in unearthing more than 50,000 crore worth of scams that happened in UPA and even before UPA NDA deenlo last lo kuda konni jarigina. You name the scam, he's got some kind of role to play in you know getting it out. Okay,
ఏబీసీ స్కామ్స్ అంటారు కదా, ఏది ఆధార్ స్కామ్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, తర్వాత వా ఇది డిఫెన్స్ స్కామ్, ఎవ్రీథింగ్ ఆల్ ది స్కామ్స్ ఈజ్ గాట్ ఇట్. కాక ఆయన బుక్స్ రాశాడు అన్నమాట, ఆ బుక్స్లో పెట్టిన పేర్లని చూసి ఈజ్ గాట్ 1,000 crores వర్త్ డిఫమేషన్ సూట్స్ ఉన్నాయి ఆయన మీద. సో ఈజ్ బిగ్. సో ఆయన స్టోరీ చెప్పాలనేది మా ఐడియా. ఓకే, సో దీస్ ఆర్ ది స్టోరీస్ దట్ యునో గివ్స్ మీ ఎ కిక్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియాస్ అన్నీ కూడా ఐ హావ్ ఎ టీమ్ బిల్టప్ అనమాట, ఆఫ్టర్ వీ స్టార్టెడ్ మాంటేజెస్ అండ్ దే వర్క్ విత్ మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో వి హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ దీస్ ఐడియాస్. ఈ ఐడియాస్ ఇప్పుడు కూర్చొని మీకు ఒక 30 ఐడియాస్ చెప్పగలను ఇట్లాంటివి నేను మీకు. దీస్ ఆర్ ది ఐడియాస్ వీ వాంట్ టు మేక్ ఇన్ టు ఫిల్మ్స్. వన్ ఆఫ్ దోస్ ఐడియాస్ ఐ టోల్డ్ రైట్ నౌ, ఐ మీన్ బిఫోర్ ఇది, ఒక సైంటిస్ట్ గురించి చెప్పా కదా, ప్రొఫెసర్ గురించి, హీఈస్ ద గాయ్. అట్లనే వీ వెంట్ టు కేరళ టు మీట్ ప్రొఫెసర్ నంబినారాయణన్. హీఈస్ ద గాయ్ హూ వాజ్ యాక్చువల్లీ ఫ్రేమ్డ్ ఇన్ దట్ ఇస్రో స్పై స్కాండల్. సో అట్లనే హీఈస్ ఆల్సో యునో వన్ ఆఫ్ ది గ్రేట్ క్యారెక్టర్స్. సో దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ గివ్స్ మీ ఎ కిక్ అన్నమాట. సో ఇవి వీ వాంట్ టు మేక్ దెమ్ బోత్. ఇన్ఫ్యాక్ట్ మై స్టైల్ ఇఫ్ యూ వాంట్ మీ టు సే ఈజ్ లైక్ ఒక ఫిక్షన్ని కూడా రియాలిటీ స్టైల్లో చెప్దాం అనేది ఐడియా. So that definitely prompted me to go to biopics first, then you know come to fiction. Okay, so meer Hollywood annaru kabatti Chiranjeevi gari Hollywood movie, yeah, Abu the Thief of Baghdad, start ayindi aagipoyindi. Yes, Aishu kuda Quran gurinchi, Quran aipotani reason adiga. Actually net lo unna information enti ante Quran meeda teenilu challi dani paathidra chupichadaniki teenilu challaru ani. In fact, ఆ రోజు ఐ వాజ్ దేర్ ఇన్ ఔరంగాబాద్ జరిగిన రోజు. యాక్చువల్గా ఆ డైరెక్టర్కి వీళ్ళు ఎవరో తెచ్చి ఇచ్చారు మేబీ పేపర్స్ అంటే ఇది. తర్వాత అక్కడున్న ఒక ఆర్టిస్ట్ అంటే ఎవరో చెప్పారు. అయితే ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాల్సింది, అతను పోయి వాళ్ళకి చెప్పాడు, ఎవరు మన రిలీజియస్ లీడర్స్ ఎవరికో చెప్పినట్టున్నారు వాళ్ళు. దే ట్రై టు మేక్ ఇట్ ఎ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ నథింగ్. ముందు చెప్పుంటే అది చేసేవాడు కదా, అంతే సింపుల్. But that's not the reason. దాని తర్వాత ఆల్మోస్ట్ 3 months షూటింగ్ జరిగింది. ఓకే, ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ షూట్. ఓకే, సెకండ్ డే ఆఫ్ ద షూట్ జరిగింది ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆ దీనిలో యాక్చువల్గా చిరంజీవి గారు లేరు ఆ షార్ట్లో, ఐ రిమెంబర్ కరెక్ట్లీ. బట్ ఏంటి, తర్వాత 3 months పాటు జరిగింది స్టోరీ. వీ వెంట్ టు జోధ్పూర్, ఉదయ్పూర్ అండ్ ఇక్కడ ఔరంగాబాద్లో అజంతా ఎల్లోరా దగ్గర చేసాం. సో ఇట్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఫర్ మీ పర్సనల్లీ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సురేష్ కృష్ణ వాజ్ ది డైరెక్టర్ ఫర్ ఇదన్నమాట ఇండియన్ వర్షన్. ఓకే, దానికంటే దే ఆల్సో బ్రాట్ ఇన్ రిచర్డ్ క్లైన్ అని, యునో హీ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ బై అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్. ఆయన హీ వాజ్ ది సినిమాటోగ్రాఫీ ఫర్ దట్. అట్లాగే గైల్ సంథింగ్ హీ వాజ్ ది మమ్మీ 2కి తను హీ వాజ్ ది ఆర్ట్ డైరెక్టర్. హీ వాజ్ ది ఆర్ట్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. అట్లాగే ఆయన పేరు గుర్తు రావట్లేదు, 1,000 డాక్యుమెంటరీస్ చేశారు. హీ డిడ్ ద డైరెక్షన్ అనమాట, హీ వాజ్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ హోల్ పానోవిజన్ ఎక్విప్మెంట్, టోటల్ పానోవిజన్ సెటప్ వచ్చింది అప్పుడు. అండ్ అప్పుడు ఆ టైంలో దే హ్యావ్ యూజ్డ్ మోషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఐమ్ టాకింగ్ అబౌట్ 1999. సో ఫర్ మీ పర్సనల్లీ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు స్క్రిప్ట్ని నేను చదువుకున్నది ఒకటి, స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ డివిజన్, దే యూజ్ సాఫ్ట్వేర్స్ యూనో, వీళ్ళు బ్రేక్ డౌన్ ఇదంతా కూడా వాళ్ళు అప్పుడు చేశారు వాళ్ళు. ఐ డోంట్ నో వాట్ ఈస్ అ కంప్యూటర్ అప్పుడు. ఎందుకంటే నా ఈవెన్ నా ఎంబీఏలో కూడా కంప్యూటర్ ప్రాక్టికల్స్కి నేను 2 ఏళ్ళు అటెండ్ అవ్వాలి. తర్వాత వాళ్ళు పిలిచి ఎందుకు వచ్చిందిలే, నీకు ఇచ్చేస్తున్నాను అని ఇచ్చారు, నీకు ఆన్ చేయటం ఎటు వచ్చదు అని చెప్పి. సో ఐ వాజ్ నా ఐ డోంట్ నో వాట్ ఈస్ కంప్యూటర్. దే వర్ యూజింగ్ ల్యాప్టాప్స్ అండ్ యునో ఇంటర్నెట్ అప్పుడే జస్ట్ ఇట్ వాజ్ క్యాచింగ్ అప్, దో ఇట్ వాజంట్ ఇన్ ద స్పీడ్స్ అవి ఇండియాలో అంత లేకుండా కదా. సో ఇట్ వాజ్ ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ హార్డ్లీ అబౌట్ 3-4 months విత్ దెమ్. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ రీజన్స్ ఫర్ ది ప్రాజెక్ట్ ఎందుకు షెల్ అయిందో నాకు తెలియదు. బట్ అండ్ రామ్ చరణ్ గారు మళ్ళీ దాన్ని చేయాలి, స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి అని. ఇట్స్ అ గ్రేట్ ప్రాజెక్ట్. యు నో వాట్, యాక్చువల్లీ దేర్ ఇస్ అ గ్రేట్ పర్సనల్ ఇది కూడా నాకు ఉన్నది. ఐ
ఐ పర్సనల్లీ ఐ రోట్ ఎ లెటర్ టు చిరంజీవి గారు ఇన్ 1998 దాసరి గారి దగ్గర నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఆ లెటర్ ఇంకా నా దగ్గర ఇంట్లో ఉంది. సో ఆ దీనిలో నేను రాసింది ఏంటంటే 1992-93 చిరంజీవి గారిది వీక్ మీద బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు చార్జ్ ఎ క్రోర్ ఆఫ్ రూపీస్ అండ్ హీ వాజ్ బిగ్గర్ దాన్ బచ్చన్ అనేది 1992-93 హీ వాజ్ ద టాప్ స్టార్ ఇన్ ద కంట్రీ, హోల్ కంట్రీ. ఓకే, సో దాని తర్వాత వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ షుడ్ డూ అని చెప్పని దానిలో వాట్ ఐ సెడ్ ఇస్ యూ షుడ్ గో టు హాలీవుడ్. 98 మీ అయితే మూవీ అయితే టూ దో దానికి చాలా అవార్డ్స్ వచ్చినా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది, అది పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే దాని గురించి చెప్పండి. వి డిడ్ టూ లాంగ్వేజెస్ యాక్చువల్గా, అయితే 2.0 అండ్ పైరేట్స్ 1.0 అని రెండు లాంగ్వేజెస్ కలిపి రిలీజ్ చేయాలనేది మా ఐడియా ఉండే. అంటే సేమ్ మూవీ రెండు లాంగ్వేజెస్ పారలల్ గా చేసాము అండ్ దేర్ ఆర్ ప్రొడక్ట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రెడీ, ఇన్ఫాక్ట్ సెన్సార్ కూడా అయిపోయింది. నౌ వి నీడ్ టు రిలీజ్ ఇట్, రెండు కలిపి చేద్దాం అనేది మా ఐడియా ఉండే. ఓకే, బట్ హిందీ రిలీజ్ ఇస్ క్వైట్ ఎ లెబోరియస్ టాస్క్. మేము అనుకున్న దానికంటే కూడా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అది. ఓకే, బికాజ్ యాజ్ యు నో ద కైండ్ ఆఫ్ యునో ప్రమోషన్ యాక్టివిటీస్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ ది స్పాన్ దే ఆర్ వే అవుట్ సైడ్ మేము అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ఫాక్ట్ ఆన్ మాంటేజెస్ దీనిలోనే చేయాలనేది ఐడియా అనమాట. సో వీఆర్ ప్లానింగ్ టు డూ. అండ్ ఇంకో విషయానికి మీ రీమేక్స్ విషయానికి వస్తే, రీమేక్స్ అనేవి బాగా స్టార్డమ్ ఉన్న హీరోస్ అంటే వాళ్ళు చేస్తే హిట్ అవుతున్నాయని, లేదా అంటే కొంచెం ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ కానీ వాళ్ళు చేస్తే హిట్ అవ్వట్లేదు అట్లా ఏమీ ఉండదు. స్టోరీ ఎవరికి సూట్ అవుతాయి, రీమేక్స్ అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయండి స్టార్డమ్ లేకపోతే? అవ్వచ్చు, అట్లా ఏం లేదు. స్టార్డమ్ ఇట్స్ అగైన్ ఎ న్యూ ప్రాజెక్ట్ టు ఎ న్యూ ఆడియన్స్. That's for sure. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత రీమేక్స్ అనేది, ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ ఐ యామ్ కమింగ్. సో ప్రేమం లాంటి మూవీ ఉందనుకోండి, ప్రేమం లాంటి మూవీ తెలుగు ఆడియన్స్లోనే, తెలుగు యంగ్ ఆడియన్సెస్లో, బహుశా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చూస్తారు, అందరూ చేసేసారు. సో వాట్ ఈస్ ద డ్రైవ్స్ యూ టు వాచ్ ఇట్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ మేబీ? వాట్ డ్రైవ్స్ యూ ఇస్ ఏ ద క్యూరియాసిటీ ఫ్యాక్టర్, ఎలా చేస్తారు కొత్త వాళ్ళు, ఎలా చేస్తారు, బికాస్ యూ హ్యావ్ అన్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ హీరో, యూనో. సో దాన్ని ఎలా చేస్తారు అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దాని నుంచే నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏముంది అంటే దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ మారిపోయి ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇది చేస్తూ వెళ్ళటం, యూనో. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రపూరి చేసినప్పుడు దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. రివ్యూవర్స్ వీళ్ళు అందరూ చూసేస్తున్నారు టైంపాస్. టైంపాస్ అని చూసిన వాళ్ళందరికీ ఇదేమో ప్రతి ఫ్రేమ్ కంపేర్ చేస్తున్నారు, దే డిడ్ లైక్ ఇట్. అదే ఈ రీమేక్స్ నార్మల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ యాక్చువల్లీ లవ్డ్ ఇట్ బికాస్ మేము వి వెంట్ టు ఆల్మోస్ట్ ఒక 30-40 థియేటర్స్ దాకా వెళ్ళాం. దే లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, నాట్ ఈవెన్ అ సింగిల్ మూమెంట్ దే వర్ డల్. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో ఏడుస్తున్న సీన్లు ఉన్నప్పుడు కూడా దే వర్ ఇన్ టు ది సీన్స్ దాన్ ఇది, బట్ నాట్ విత్ ది క్రిటిక్స్. ద మూమెంట్ మూవీ రిలీజ్డ్ వీళ్ళ రివ్యూస్ ఇవ్వటం మొదలు పెట్టేశారు సమ్హౌ. సో అంటే రీమేక్స్ అంటే డెఫినెట్లీ ఆ కేర్ యాజ్ అ డైరెక్టర్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్, అందులో డౌట్ లేదు. యాజ్ అ డైరెక్టర్ ఐ నీడ్ టు యునో విజువలైజ్, ఫోర్కాస్ట్ వాట్ మై ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు బి లైక్ టు దిస్ ఫిల్మ్ అండ్ హ్యావ్ దే ఆర్ హ్యావ్ దే నాట్ వాచ్ ది ఒరిజినల్. చూసుంటే దీన్ని ఎలా ఇచ్చేస్తారు, అందుకే చాలామంది ఏ ఛాన్స్ లేకుండా మక్కి తీసి పడేస్తారు. వి డిడ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఆంధ్రపూరి, టైంపాస్లో లేనివి చాలా పెట్టాము, దానిలోంచి కొన్ని మార్చాము, కాన్ఫ్లిక్ట్ పాయింట్సే మార్చాము ఒకటి రెండు. సమ్ ఆఫ్ దెమ్ వర్క్డ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ డింట్. సో ఇట్స్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ న్యూ ప్రోడక్ట్. డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ది కైండ్ ఆఫ్ సక్సెస్ ది ఒరిజినల్ హెస్ గాట్ ఇన్ యువర్ యూనో టెరైన్, దాన్ని బట్టి యూ హ్యావ్ టు డిజైన్, అందులో డౌట్ ఏం లేదు. ప్రేమం ఇది చూసిన వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నివిన్ పౌలీ తమిళ్లో బాగా తెలిసిన ఇది కదా, తమిళ్లో దేర్ వాజ్ అన్ హెజిటేషన్ ఆన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ డోంట్ రీమేక్ దిస్ ఇన్ తమిళ్.
టమిలియన్స్ అందరూ మలయాళం చూడటానికి ప్రిపేర్డ్ ఉన్నారు, ఈవెన్ వితౌట్ సబ్ టైటిల్స్, డోంట్ రీమేక్ దిస్ ఇన్ తమిళ్ అని చెప్పారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కానీ అది మేకింగ్ టైమ్ లో సోషల్ మీడియాలో ఎంత టెన్షన్ పడి ఉంటాడు డైరెక్టర్ ఆలోచించి. అండ్ సోషల్ మీడియాలో కూడా నార్మల్ నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అయ్యో నెగటివ్ రెస్పాన్స్ అనేది ఇట్స్ బౌండ్ టు కమ్. రీజన్ ఈజ్ ఇవాళ ప్రతి వాడికి ఒక ప్లాట్ఫామ్ ఉంది అండ్ నెగటివ్ అట్రాక్ట్ చేసినందుకు పాజిటివ్ చెయ్యదు. ఒక సినిమా ఉంది నీకు నచ్చింది, నచ్చిందా ఇది చూడండి, ఇది నాకు నచ్చలేదు, వీడికి ఈ సినిమా కూడా నచ్చలేదురా, లుక్ ఎట్ ది డిఫరెన్స్. ఐ మీన్ పీపుల్ ఆర్ యునో సో మచ్ ఇన్ టు గోయింగ్ ఇన్ టు నెగటివిటీ ఈవెన్ వితౌట్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ది ప్రోడక్ట్. హీరో కొత్తగా చేశాడు, వీడు కొత్తగా ఏం చేసేది? సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్, అండ్ ఇతను పూర్తిగా అనకముందే ఆ ఫ్యాన్స్ వచ్చేస్తారు ఆబ్వియస్లీ. ఐ మీన్ దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ యునో అట్మాస్ఫియర్ దట్స్ బిల్డింగ్ అప్ అరౌండ్ సోషల్ మీడియా. మీరు అన్నట్టుగానే ఇప్పుడు రీమేక్లో కథ తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకి, ఐదర్ వాళ్ళు వచ్చే దేనికోసం అంటే మ్యూజిక్ మార్చి ఉండొచ్చు, లేదా మా అంటే వాళ్ళు ఏ హీరోగా అయితే పెట్టి తీస్తున్నారో ఆ హీరో స్టైల్కి తగ్గట్టు ఆయనకి సూట్ అయ్యేలాగా మార్చొచ్చు. సో క్రిటిక్స్ అనే వాళ్ళు కామెంట్ చేయడానికి ఇక్కడ ఫ్యాక్టర్స్ తగ్గిపోయినాయి, రెండే ఉంటాయి, సమస్య లేదు. ఇంకా అంటే ఇంకా డైరెక్ట్ టార్గెట్ డైరెక్టరే ఉంటాడు. ఈయన ఎంతవరకు దాన్ని అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన దాన్ని డిగ్రేడ్ చేయకుండా తీశారు అనేది. సో ఇలాంటప్పుడు డైరెక్టర్ మీద ఫుల్ ప్రెషర్ ఉంటుంది. మామూలు ప్రెషర్ కాదు అందులో, ఎస్పెషల్లీ రివ్యూ రైటర్ల దీన్ని చూసుకుంటే. ఐ మీన్ ఐ నో ఫర్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ వన్ ఆఫ్ దీస్ రివ్యూ రైటర్స్ సెడ్ మూవీ స్లోగా ఉంది, ఎడిటర్ కొంచెం తగ్గించాల్సింది అని. హీ డజంట్ నో దట్ మూవీ స్లోగా ఉండటానికి ఎడిటర్కి ఓన్లీ 10% ఇది ఉంటుంది. దేర్ ఆర్ 10 అదర్ ఫ్యాక్టర్స్ దట్ మేక్ ఎ మూవీ స్లో. మూవీ స్లో క్యారెక్టర్ మూవ్ అయ్యే తీరు, అతను మాట్లాడే తీరు, అతని పక్కన క్యారెక్టర్ ఇంటరాక్ట్ అయ్యే తీరు, చుట్టుపక్కల అట్మాస్ఫియర్ బిల్డ్ అయ్యే తీరు, వెనకిచ్చే మ్యూజిక్, యూనో దేర్ ఆర్ 10 అదర్ థింగ్స్ దట్ యాక్చువల్లీ మేక్స్ అ మూవీ పేస్ స్లో ఆర్ ఫాస్ట్. అది తెలియని వాళ్ళు మన రివ్యూ రైటర్స్. ఇఫ్ సంబడీ సైడ్ రివ్యూ రైటర్ నీడ్స్ టు హ్యావ్ ఎ క్వాలిఫికేషన్, ఐ సెకండ్ హిమ్ ఆర్ హర్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. కానీ ఏమవుతుంది, నాట్ మెనీ పీపుల్ యాక్చువల్లీ గో ఇన్ టు ది ఇన్ డెప్త్ ఇన్ టు ది రివ్యూ. ఈవెన్ ఆడియన్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టార్లు ఎంతో చూసి యావరేజ్ స్టార్ చూసుకొని వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ టిల్ యునో ఈవెన్ టుడే దే డూ దట్. సో రివ్యూ రైటర్ అగైన్ దెర్ ఆర్ సెవరల్ యునో ఆడియన్స్ హూ హ్యావ్ డిస్కౌంటెడ్ ఎ రివ్యూ రైటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంతే కదా, మనం రాసే నాకు అది బాగాలేదని రాశాడు, నాకు సినిమా నచ్చింది, 3 ఇడియట్స్కి 2 స్టార్స్ ఇచ్చారు రీడీఫ్లో, 3 ఇడియట్స్ అనే మూవీకి. సో వాట్ వుడ్ ఏంటి ఇచ్చినవాడు కూడా రాజాసేన్ లాంటి గొప్ప రివ్యూ రైటర్. సో ఏమైంది, ఆ వాళ్ళు ఆ మూవీ రిలీజ్ అయిన 2వ రోజు ఫస్ట్ డేనేమో ఇతను ఇచ్చాడు రివ్యూ రైటర్ రివ్యూ 2 స్టార్స్, నెక్స్ట్ డే ఇంకో అనదర్ రివ్యూ 4 స్టార్స్ తోటి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు. దే వర్ ఫోర్స్ టు గివ్ బికాస్ ది రెస్పాన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్ టు ద ఫిల్మ్. సో దిస్ ఈజ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నువ్వు ఎట్లాంటి రివ్యూ రైటర్ అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, యా యా సీ. సో నాకు గనక నచ్చకపోతే, అండ్ దెర్ ఆర్ సమ్ రివ్యూ రైటర్స్ హూ వోంట్ ఈవెన్ రైట్ ఎ రివ్యూ ఇఫ్ ద మూవీస్ యూనో బిలో దేర్ స్టాండర్డ్స్, 3కి తక్కువ అయితే ఇవన్నీ రివ్యూ రైటర్లు తెలుసు నాకు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రతి రివ్యూ రైటర్ గురించి ఆడియన్స్ మైండ్లో కూడా ఒకటి పడిపోతుంది, వాడు కరెక్ట్ రాస్తున్నాడా లేదా, ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు యూనో మేక్, అండ్ వాట్ రివ్యూస్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. 80 రివ్యూస్ చదివితే ఓన్లీ 10 ఉంటాయి అందులో, మిగతా అన్ని కాపీ పేస్టే, అంతే, స్టార్టింగ్ ఎండింగ్ మారుతాయేమో కానీ మధ్యలో. దట్స్ ఇట్. అండ్ 2.75, 3.2275 చెప్పినట్టు. ఇప్పుడు ఈ రీమేక్ తీసుకుంటే చాలామంది రీమేకే రా అంటారు, ఆ రీమేక్లోనే ఎన్ని టెన్షన్స్ ఉంటాయో కదండి. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ప్రాజెక్టు నీ చేతిలో ఉంది, దాన్ని నువ్వు అంటే కథ వచ్చు కథ కూడా ఈజీగా వచ్చేసింది అనుకుంటే అమ్మో సమస్య లేదు. ఎవ్రీ బిట్ while writing I was going through a hell. Andhra Pori theater anedi endukante na story kaadu first of all, so I didn't have you know a kind of a right on that, yeah, right. So pratidi kuda enduku chesadu itanu ila, I spoke to Ravi Jadhav actually, tanato maatladanu Ravi Jadhav, so tanato maatladi konni inputs teeskunanu. He tried to tell me
యునో హౌ ద కాస్టింగ్ షుడ్ వర్క్ కాస్టింగ్ అతనికి ఎట్లా వర్క్ అయిందో చెప్పాడు అండ్ హౌ యూ షుడ్ గో అనేది కూడా తను కొన్ని టిప్స్ ఇచ్చారు. హీజ్ అ మెగా డైరెక్టర్ ఇన్ మరాఠీ. సో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ నా తీసుకోవటం వరకు నాకు గొప్పగా అనిపించింది. బట్ తర్వాత ఇట్ వాజ్ అ లివింగ్ హెల్ప్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ వీ కాంటాక్టెడ్ 3 ఆఫ్ మరాఠీ యాక్టర్స్ ఇక్కడ కాస్టింగ్ చేసే లోపల వాళ్ళనే ఇక్కడ తీసుకొచ్చి పెడదాము అన్నంత దీనికి వెళ్ళాను చివరికి. బట్ నెక్స్ట్ వెన్ ఐ నో బట్ ది కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ ఫర్ మీ వాజ్ వెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ ఇన్ పాల్వన్సా. పాల్వన్సా ఇస్ అ ప్లేస్ ఇన్ఫ్యాక్ట్ నా బర్త్ ప్లేస్ అది ఆల్మోస్ట్. సో ఆ ప్లేస్కి వెళ్దాము అని ఒకసారి అయిన తర్వాత దెన్ ఇట్ బికేమ్ మై స్టోరీ. అంటే ఐ కుడ్ యునో రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ అండ్ గెట్ ది క్యారెక్టర్స్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ వైల్ రైటింగ్ ఇట్. వాళ్ళ ప్రాప్స్ వాళ్ళ టైమ్ పీరియడ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. వన్స్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ ఇఫ్ యూ సీ టైమ్ పాస్ అండ్ ఆంధ్రపూరి పక్క పక్కన పెట్టుకొని చూస్తే మీరు రెండు వేరువేరు సినిమాలు చూసినట్టే. ఇన్ఫ్యాక్ట్ మై టీమ్ అర్జ్డ్ మీ టు సే దట్ దిస్ ఇస్ నాట్ టైం పాస్, ఇస్ ఎ న్యూ స్టోరీ అనే పెట్టండి అని చెప్పని. బికాజ్ రీమేక్ వల్ల వీఆర్ లూజింగ్ యూనో ఇట్స్ బికాజ్ ఇట్స్ రీమేక్ వీఆర్ నాట్ ఏబుల్ టు అప్లై టు అవార్డ్స్ నౌ. ఇట్స్ ఎ న్యూ స్టోరీ బట్ స్టిల్ యూనో వీ హావ్ అనౌన్స్డ్ ఇట్ టు బి ఏ రీమేక్, దట్స్ ఇట్. ఓకే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ రీమేక్ తీయటం అనేది ఇట్స్ ఈవెన్ హార్డర్ దాన్ ఎందుకు వర్క్ అయింది అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు వర్క్ అయింది ఇక్కడ ఎందుకు అవ్వట్లేదో తెలియదు మనకి. ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ అ సింపుల్ సిల్లీ లవ్ స్టోరీ అక్కడ విత్ నో బడీ ఇన్ ది యునో కాస్టింగ్ విత్ ఆల్ న్యూ గైస్ అండ్ మరాఠీ ఇండస్ట్రీ వాజ్ 2 crores 3 crores మూవీ రెవెన్యూస్ ఇట్ కలెక్టెడ్ 30 crores. సో ఇట్స్ లైక్ ఎ ల్యాండ్ మార్క్ సక్సెస్ ఇన్ మరాఠీ. తీసుకున్నాము బట్ యూనో దట్స్ వాట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ యూనో సాయిరాత్ కేస్. సాయిరాత్ని తీసుకున్నారు ఆల్ ద 4 languages కన్నడలో రిలీజ్ అయింది ఇట్ డిడ్ డూ వెల్ దే ఆర్ ఐ థింక్ దే ఆర్ రీమేకింగ్ ఇట్ ఇన్ ఆల్ ద అదర్ 3 languages. సో మీ మాంటేజెస్ ఇది యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి యంగ్ టాలెంట్ ఈస్ వన్ యాంగిల్ అవుట్ ఆఫ్ ఇట్. ది అదర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ ఐ టోల్డ్ యూనో ది హాలీవుడ్ ప్రాజెక్ట్ బాలీవుడ్ ఎలా అవుతాయో ఇంకా పూర్తి క్లారిటీ నాకు కూడా లేదు. దీస్ ఆర్ ఆల్ లైక్ యూనో డ్రీమ్ అవుట్ ఆఫ్ మై బుక్ యాజ్ ఆఫ్ నో ఆ స్టేజ్లోనే ఉన్నాయి. వీఆర్ డెఫినెట్లీ మేకింగ్ ద రైట్ స్టెప్స్ టువర్డ్స్ యూనో మేకింగ్ దెమ్ ఎ రియాలిటీ. బికాజ్ యాజ్ యూ నో ఐ కుడ్ కాంటాక్ట్ డానీ బాయిల్స్ మేనేజర్ సిట్టింగ్ హియర్ ఇన్ మై యూనో మై చాంబర్ అండ్ ఐ కుడ్ కాంటాక్ట్ దేవ్ పటేల్స్ మేనేజర్. దే డిడ్ంట్ సే ఎస్ ఆర్ నో యాజ్ ఎట్ బట్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ యూనో కమ్యూనికేషన్ వీఆర్ ఇన్ రైట్ నౌ. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వీ కెన్ డూ హాలీవుడ్ ప్రాజెక్ట్ సిట్టింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. నైస్. అండ్ మీరు అన్నట్టు డైరెక్టర్స్ది ఓకే, మనం డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాని లాంటి వాళ్ళు లేదా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇలాంటి కొత్త యాక్టర్స్ రావడానికి కూడా కొంచెం కష్టమైపోతూ ఉంది. మేబీ ఉన్న వాళ్ళనే పెట్టుకోవడం, కొత్త వాళ్ళని తీసుకురావడానికి భయపడడం, ఇదంతా డైరెక్టర్స్ చేతిలో ఉంటుందా లేకపోతే అది ఎలా ఉంటుంది? ప్రతి ప్రాజెక్టుకు ఒక బ్రాండ్ అవసరం అండి. జనరల్గా మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రాజెక్ట్కైనా సరే ద ఫస్ట్ బ్రాండ్ దట్ కమ్స్ ఇన్ ఇస్ ఎ హీరో. ఇక్కడే కాదు, హాలీవుడ్లో అయినా బాలీవుడ్లో అయినా ఎక్కడైనా అదే. సో యంగ్ హీరోస్ ఎలా వస్తారు? ఆ ప్రాజెక్ట్ని అతను కానీ వేరే బ్రాండ్ ఏదో ప్రమోట్ చేయాలి. ఇట్ కుడ్ బి ది ప్రొడక్షన్ హౌస్, ఇట్ కుడ్ బి యునో ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్. యూనో బిగ్ డైరెక్టర్స్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇఫ్ దే కమ్అట్ ఆఫ్ దేర్ యునో షాకిల్స్ అండ్ మేక్స్ ఎ స్మాల్ ఫిల్మ్ దెన్ విజయ్ దేవరకొండ కమ్స్. పెళ్లి చూపులు ఇస్ అన్ ఎక్సెప్షనల్ థింగ్. ఆర్ క్షణం ఇస్ అన్ ఎక్సెప్షనల్ థింగ్. సో చిన్న సినిమాలు తీస్తూనే ఉండాలి, దీనిలో సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి, దానిలోంచి బ్రాండ్స్ వస్తారు. అట్ ద సేమ్ టైం బిగ్ డైరెక్టర్స్ హూ ఆర్ డెఫినెట్లీ యూనో ఆల్రెడీ బ్రాండ్స్ వీళ్ళు సినిమాలు చిన్నవాళ్ళతో సినిమాలు తీయటము లేదా వేరే డైరెక్టర్లను ప్రమోట్ చేస్తూ వాళ్ళు సినిమాలు తీయటం, దీని ద్వారా కొత్త హీరోస్ని తీసుకురావచ్చు. బట్ థింక్ అబౌట్ ది కైండ్ ఆఫ్ బ్రాండ్స్ దట్ ఆర్ యూనో ఒక్క మూవీ సక్సెస్ అవుతే ఎట్లాంటి వీళ్ళు తయారవుతున్నారు చూడండి. రాజ్ తరుణ్ ఎట్లాంటి మూవీ నుంచి వచ్చాడు, విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్ హిమ్సెల్ఫ్, యూనో వీళ్ళందరూ కూడా తయారవటానికి ఇవి హెల్ప్ అవుతాయి. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ 2 biopics. యప్. సో ఒక్కొక్క సిక్స్ మంత్స్లో క్లారిటీ వస్తుంది. బట్ ఈవెన్ బిఫోర్ దట్ వీఆర్ మేకింగ్ యూనో ఐడియాస్ టు ప్రాసెస్లో ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ అది ఇందా చెప్పిన అమెరికాలో తెలుగింటి పెళ్లి సందడి, ద వన్ విచ్ ఐ టోల్డ్ బిఫోర్. సో దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది తెలుగు.
Telugu. We are actually meeting a couple of stars. Okay. Young stars. Mm. I'll tell you when it is, you know, okay. Realized. Mm. Adi kaka, there are several stories which I said, you know, they're all, for example, we met Srinivas Koochipatla's parents. Mm. You heard about him, Srinivas Koochipatla. తను ఇక్కడ క్యాన్సర్స్లో మొన్న చంపేశారు చూడండి మన తెలుగు అబ్బాయి అతను మాడసాని అతను సో వాళ్ళ పేరెంట్స్ని కలిసాము వీఆర్ ఇన్ ద టాక్స్ ఆఫ్ అక్వైరింగ్ హిజ్ రైట్స్ ఆల్సో ఓకే సో వెన్ వీఆర్ ఇన్ యుఎస్ వీ వాంట్ వీ ఆల్సో వాంట్ టు మేక్ మూవీ ఆన్ హిజ్ స్టోరీ అనమాట సో ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ అంటే దెర్ ఈస్ అన్ అమెరికన్ డ్రీమ్ రైట్ సో అమెరికన్ డ్రీమ్ ఎలా షాటర్ అయింది అని చెప్పడం వీఆర్ రైటింగ్ ఏ న్యూ స్క్రీన్ ప్లే టు దాట్ సో వీ వాంట్ టు మేక్ అ రియలిస్టిక్ ఫిల్మ్ అంటే అక్కడ యాక్చువల్గా అక్కడి వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు లైక్ ఏ టిపికల్ క్రాస్ ఓవర్ ఫార్మాట్లో చేయాలనేది ఐడియా అనమాట సో దెర్ ఈస్ పొటెన్షియల్ లెట్స్ సీ హౌ ఈచ్ వన్ గోస్ మీ రెండు మూవీస్ ప్రసాద్ ప్రొడక్షన్ గారు అండ్ వాళ్ళు కూడా ఒక ప్రొడక్షన్లో కొంత రోజులు గ్యాప్ తీసుకొని మీ దగ్గరికి వచ్చారు అండ్ మీది కూడా సేమ్ అలాగే కొంత గ్యాప్తో వచ్చారు సో ఆ గ్యాప్ గురించి అండ్ మళ్ళీ ప్రసాద్ గారిని గ్యాప్ వల్ల బహుశా ఇద్దరం ఫ్రస్ట్రేషన్లో ఉన్నామేమో అందుకని ఇట్ వాజ్ ఈజీ బట్ వాట్ కనెక్టెడ్ అస్ బోత్ ఇస్ రుషి నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పింది ఇండస్ట్రీలో చాలామంది చెప్పింది ఏంటంటే అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ పాటు ఆయన స్టోరీస్ వింటూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నేను యూనో వాళ్ళ దీని స్టోరీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి నేను ఓ స్టోరీ చెప్పాను సమ్ 3-4 ఇయర్స్ బ్యాక్ దానికంటే ముందు ఇట్ హ్యాపెండ్ ఇన్ 2011 సో 11లో నేను ఐ టోల్డ్ యూ అబౌట్ ది ప్రాజెక్ట్ కదా మొత్తం ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేయాలి అని చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ టీమ్స్ సో అందరం ఇది తయారు చేయాలి మీ సపోర్ట్ కావాలని చెప్పని వెళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వాళ్ళకి తీసుకుందామని ఐ వెంట్ టు దెమ్ ఐ వెంట్ టు అన్నపూర్ణ స్టూడియోస్ ఇద్దరు కూడా దే సెడ్ ఓకే నా తనతోటి చేశాను ఐ యూనో నా దీన్ని ప్రజెంటెడ్ మై ఐడియాస్ టు సమ్ ఇన్వెస్టర్స్ సో వాళ్ళతో ప్రాసెస్ అవుతున్న టైంలో ఆయన అడిగారు నువ్వు వాళ్ళు ఓకే చెప్తే నీ ఫస్ట్ ప్రాజెక్ట్ రెడీ ఉందా అని ఐ సెడ్ ఐ హ్యావ్ అ ఫ్యూ స్టోరీస్ టెల్ మీ వన్ స్టోరీ రుషి చెప్పాను రుషి ఈ వాజ్ సో కనెక్టెడ్ అంటే దాదాపు ఒక 1200 స్టోరీస్ వినున్నారు అంతకుముందు ఆయన ఆ 4 ఏళ్లలో దిస్ ఇస్ ద వన్ స్టోరీ ఇమీడియట్లీ కనెక్టెడ్ ఆ రోజు నైట్ 11 o'clock ఫోన్ చేస్తే రుషి క్యారెక్టర్ ఇలా కాదు అలా ఉంటే బాగుంటుందన్నారు 11 o'clock ఆయన ఫోన్ చేసినప్పుడే నేను ఐ థాట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్ సో నెక్స్ట్ డే వెళ్ళి కలిస్తే ఆయన అన్నారనమాట లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ బట్ దట్ వాజ్ ఓన్లీ ఎ స్టార్ట్ ద రీజన్ ఈజ్ ది 25 ఇయర్స్ గ్యాప్ ఈజ్ గాట్ బిఫోర్ మేకింగ్ దట్ ఫిల్మ్ ఇట్ మస్ట్ హవ్ గ్రోన్ ఆన్ హిమ్ అంతే కదా సో ఆ గ్యాప్ అండ్ 10 ఇయర్స్ గ్యాప్ విచ్ ఐ టుక్ మైసెల్ఫ్ ఆ మధ్యలో దేర్ ఐ డిడ్ లాట్ ఆఫ్ టీవీ స్టఫ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కమర్షియల్స్ ఇన్ఫోమర్షియల్స్ అన్ని చేశానే ఐ వాజ్ ఇన్ టచ్ పర్ సే విత్ ద ప్రొడక్షన్ థింగ్ బట్ నాట్ విత్ ఫీచర్ ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్ సో ఐ వాజ్ వెరీ కాన్షియస్ వెరీ యునో కైండ్ ఆఫ్ నర్వస్ ఎట్ టైమ్స్ సో ఆ దీనిలో ఉన్నప్పుడు ఆయన ఓకే చెప్పారు స్టోరీ డిస్కస్ చేస్తున్నాము వెళ్తున్నాము బట్ ఈ వాజ్ వెరీ యునో కైండ్ ఆఫ్ ఇదన్నమాట ఇది కాదు అది చేద్దాం ఇది చేద్దాం దేర్ వాజ్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్ దెన్ వీ డిడ్ ఏ ట్రయల్ షూట్ విత్ ఒక ఎపిసోడ్ చేసి చూపించాం ఆయనకి దెన్ ఈ సెడ్ ఓకే బాగానే ఉంది చేంజెస్ చేయాలి ఇట్లా సో మై ఐడియా వాజ్ దేర్ కెన్ బి నో కైండ్ ఆఫ్ రీఎంట్రీ ఫర్ మీ ఇన్ టు ది ఇండస్ట్రీ దాన్ ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రసాద్ ప్రొడక్షన్స్ ఈజ్ కైండ్ ఆఫ్ గాడ్ యూనో గాడ్ ఫర్ ఎనీ ఇది సో ఐ డింట్ వాంట్ టు లీవ్ ఇట్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 8 to 10 months పాటు ప్రీ ప్రొడక్షన్ ఇది అవుతూనే ఉన్నాయి ప్రతి లైటింగ్ ప్రతి కెమెరా ప్రతి ఆర్టిస్ట్ ప్రతి వీడితోటి ట్రయల్ షూట్స్ చేస్తూనే ఉన్నాం వీడి లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ ఆయన సాటిస్ఫై చేస్తూ పోవటం అన్నీ చేసి 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 దెన్ ఈ సెట్ వన్ డే యా లెట్స్ డూ ఇట్ దెన్ ది కాస్టింగ్ ఎక్సర్సైజ్ స్టార్టెడ్ దెన్ ది మ్యూజిక్ యు నో హౌ ఏ జనరల్ మూవీ హ్యాపెన్స్ బట్ జనరల్గా జరిగే ప్రతి ప్రొడక్షన్కి ప్రసాద్ ప్రొడక్షన్స్లో జరిగేదానికి చాలా తేడా ఉంది ద రీజన్ ఈజ్ వెరీ యూనో క్వాలిటీ కాన్షియస్ ఇన్ఫ్యాక్ట్ మేము షూటింగ్కి వెళ్ళిన తర్వాత వీ వెంట్ టు ఖమ్మం ఫర్ షూటింగ్ ది మెడికల్ కాలేజ్ థింగ్ మేము షూటింగ్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొన్ని సీన్లు ఎడిట్ చేసినావు కొన్ని
ఆయనకు చూపించాం అన్నమాట. ఆయన చూసే టైంలో మేము ఆర్ఎఫ్సీలో ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ షూట్ చేస్తున్నాం. నాకు ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి, ఇస్ దిస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ, ఇస్ దిస్ వాట్ ఐ యునో, నేను మళ్ళీ దీనిలోకి వచ్చింది ఇది చూడటానికా అన్నారు. నాకు ఐ వాజ్ సో టేకెన్ అ బ్యాక్, సో షాక్డ్ అనమాట. ఆ రోజంతా ఇదైపోయింది. తిరిగి వచ్చాక చూసాం. ఇట్ వాజ్ ఇదనమాట, అంటే మామూలు దీనిలో ఇప్పుడంటే 2K ఫిల్మ్ ఇది వచ్చింది, కానీ అప్పుడు మామూలు ఎడిట్ వర్షన్ 2K కూడా లేదు అప్పుడు. ఇట్ వాజ్ ఆర్లీ 720. సో అదే దీన్ని మామూలుగా చూపించాం ఆయనకి. మామూలు చూడటానికి ఎడిట్ టేబుల్ మీద చూసినది ఆయన. నాకు అర్థమైంది, హీ యునో డిడ్ నో సీ ది ఫైనల్ పిక్చర్, చూడలేక అన్నారని. దెన్ ఇమ్మీడియట్లీ ఐ గాట్ ఏ 3 మినిట్ వర్త్, దాన్ని డిఐ చేయించి, దాన్ని టోటల్ 2K ప్రొజెక్షన్ మామూలు చేయించి, దాన్ని PXD చేయించి చూపించి, దెన్ ఈ సెట్ దిస్ ఇస్ ద వన్ ఐ వాంటెడ్. సో ఇట్లా క్వాలిటీ కాన్షియస్నెస్ తోటి ఆయన ఆల్మోస్ట్ ప్రతి దీనిలో కూడా. హీ డింట్ కమ్ టు ద షూట్ ఈవెన్ వన్ డే, ఆల్ ద 34 డేస్ హీ డింట్ కమ్ ఈవెన్ అ సింగిల్ డే, బట్ హీ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ అనమాట. ఈ ఎక్విప్మెంట్ అయినా ఏదైనా, హీ యాక్చువల్లీ వాంటెడ్ మీ టు డూ, ఇది చేయమని చెప్పని చెప్తా. అంటే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టు బి ఎ లైఫ్, యువర్ కెరీర్ యాజ్ ఎ లైఫ్, యూనో ఫస్ట్ లైఫ్ వాజ్ మై యూనో దాసనారాయణరావు గారి డేస్, బట్ సెకండ్ లైఫ్ ఈజ్ డెఫినెట్లీ రుషి టైమ్, రుషి అండ్ ఆంధ్రపూరి. ఇన్ఫ్యాక్ట్ రుషి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మరీ ఆంధ్రపూరి మళ్ళీ ఇవ్వటం అనేది దట్స్ ఏ గ్రేట్ థింగ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ ఇండెటెడ్ టు హెమ్. ప్రసాద్ ప్రొడక్షన్స్, ఇన్ఫ్యాక్ట్ ప్రసాద్ ల్యాబ్, అండ్ మీరు ఇఫ్ యూ హవ్ గాన్ టు ప్రసాద్ ల్యాబ్స్ ఎనీ టైమ్, ఆ ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఆర్ఆర్ అరౌండ్ యూ, యూనో ఏ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ అరౌండ్ యూ, రైట్? యూ వాంట్ టు జస్ట్ డూ సంథింగ్ దెర్. సో అట్లాంటి ఎక్సైట్మెంట్ ఉన్న దీనిలో ఐ డిడ్ 2 ప్రాజెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ రుషి కమర్షియల్లీ ఫెయిల్ అయినా సరే గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. వీ గాట్ నంది అవార్డ్ ఫర్ 2 నంది అవార్డ్స్ యాక్చువల్గా, 1 ఫర్ ది స్టోరీ, 1 ఫర్ ప్రొడక్షన్. సో ఇట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్, ఇట్ పీపుల్ న్యూ అబౌట్ ఇట్ బట్ దే డింట్ దే కుంట్ సీ ద ఫిల్మ్ బికాస్ ఇట్ డింట్ రన్ ఫర్ మచ్. దిస్ అ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఐ ఓ మై కెరియర్ టు హిమ్, టు రమేష్ ప్రసాద్ గారు. అండ్ మీరు అన్నారు కదా నేను నర్వస్ అయ్యాను సెట్లో, అంటే తర్వాత 10 ఇయర్స్ ఆదర్శం నేను విన్నాను. మీరు అసలు సెట్లో చాలా కూల్గా ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ మీ గొంతు బాగాలేదన్నారా, లేకపోతే నేను అడుగుండేదాన్ని ఒక పాట పాడమని. అంటే ఎవర్ ఇంటి సింగింగ్ పాడితే నేను చెప్పనక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. బట్ యా, సింగింగ్ వాజ్ ఈజ్ ఆల్వేస్ మై ప్యాషన్. ఓకే, ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఐ డూ ఇట్ ఎవ్రీ మూమెంట్. It's a part of my DNA, singing. ఇప్పుడు ఏమైనా పాడగలరా? ఓకే, నా గొంతు. Don't even ask me. Okay. But yeah, I'll sing it when it is right time. Okay. The thing is, yeah, singing is never, you know, an act for me. I do it because I do it. I love it. Okay. You know, ఒక సాంగ్ పూర్తిగా రాకముందే I start whistling first. సాంగ్ కంపోజ్ అక్కడ అవుతూ ఉండగానే నేను విజిల్ చేస్తాను. ఆ విజిల్ నాకు వచ్చినప్పుడు అర్థమవుతుంది నాకు అది బాగుంది లేదు, అట్లీస్ట్ యూనో పీపుల్ కెన్ relate to it or not అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. దట్ ఈస్ హౌ ఐ రిలేట్ టు మై సాంగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ దే కంప్లైన్, వై డు యు విజిల్ అన్నెసర్లీ గో గెట్ అవుట్ ఇన్. సో యా, ఇట్ డిడ్ హ్యాపెన్. ఓకే, సరే అండి. ఇక్కడతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా తెలియని విషయాలు అండ్ చాలా జనరల్ టాపిక్స్ కూడా. థ్యాంక్స్ అలాట్ ఇంత టైం ఇచ్చి మాతో ఎంతసేపు మాట్లాడినందుకు. మీరు చెప్పిన కరెక్ట్, నా గురించి తెలియని విషయాలే ఎక్కువ ఉన్నాయి జనరల్ గా ఆడియన్స్ కి, ఉన్న వ్యూయర్స్ కి. బట్ యా, థ్యాంక్స్ అలాట్, దిస్ ఇస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ వ్యూయర్స్. హాయ్ అండి, నేను రాజ్ మాదిరాజు. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హర్షిణి అండ్ ఐ డ్రీమ్ మీడియా. And congratulations to iDream Media for cracking the 1 million mark.